సుమిత్ హీరోగా నటించిన ఆరంభం సినిమా ఆట ఆరంభం పేరుతో థియేటర్లలోకి వచ్చింది. దగ్గుపాటి రానా ఇందులో కీలక పాత్రలో నటించాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాకి తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. తిరిగి వాడు ప్రతిక్షణం చస్తూ బతుకుతాడు, కానీ దేనికి భయపడే వాడికి ఒకసారి చావు. నీ తెలివితేటలతో సృష్టించనవచ్చు, అంతమూ చేయొచ్చు. నేను అంతం చేయబోతున్నా. Make it simple. అజిత్ హీరోగా నటించిన ఆరంభం సినిమా తమిళనాట సూపర్ హిట్ అయింది. కాలీవుడ్ లో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీ ఆట ఆరంభం పేరుతో థియేటర్లలోకి వచ్చింది. సినిమాకి ఇక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆడి ఆడి గ్రౌండ్ దుమ్ము లేచిపోవాలిరా, హే గగనంలో బాంబుల్ని పేల్చేద్దాంరా, హే మేఘాలె బేణాలు కొట్టంగా తాళాలు తట్టంగా ఆటేతో ఆరంభిద్దా. పవన్ కళ్యాణ్ తో పంజా లాంటి సినిమా తీసిన విష్ణువర్ధన్ ఆట ఆరంభం మూవీకి దర్శకుడు. ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాని తెరకెక్కించాడు విష్ణువర్ధన్. కథ మొత్తం ముంబై నేపథ్యంలో సాగుతోంది. ఓ పెద్ద కుంభకోణాన్ని అజిత్ ఎలా ఛేదించాడనేది సినిమా స్టోరీ. పేరుకి ఇది డబ్బింగ్ సినిమా అయినా టాలీవుడ్ టచ్ కూడా ఉంది, ఎందుకంటే దగ్గుబాటి రానా ఇందులో కీలక పాత్ర పోషించాడు. అజిత్ బెస్ట్ ఫ్రెండ్ గా కనిపిస్తాడు. రానాతో పాటు ఇందులో నటించిన నయనతార, తాప్సీ కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. అజిత్ విష్ణువర్ధన్ సినిమాలకి రెగ్యులర్ గా సంగీతం అందించే యువన్ శంకర్ రాజా ఆట ఆరంభానికి కూడా బాణీలు సమకూర్చాడు. మంగత్త, బిల్లా, బిల్లా 2 సినిమాలతో యాక్షన్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు అజిత్. ఇప్పుడు ఆట ఆరంభం సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఏంటయ్యా కదిలితే గందిస్తారు? ఇప్పుడేగా ఆరంభమైంది.